దీక్ష అంటూ ఉంటాం కానీ అసలు దీక్ష అంటే ఏమిటో మనకు తెలియదు ఇంకా ముఖ్యంగా గురువు గురించి మనకి ఏం తెలియదు ఈ రెండు విషయాలు జాగ్రత్తగా అర్థం చేసుకొని మనం డెవలప్ అవ్వాలి ముందుగా గురువు అంటే ఏమిటో తెలియాలి ఆ తర్వాత దీక్ష అంటే తెలియాలి గురువుకి శిష్యుడు అవడం పెద్ద కష్టం కాదు కానీ దీక్ష అనేది చాలా కష్టం దీక్ష ఒకరు ఇచ్చేది కాదు మనం తీసుకునేది కాదు దీక్ష అంటే శక్తిపాతం కాదు దీక్ష అంటే ఉపదేశం కాదు దీక్ష గురించి మనం మాట్లాడుకుంటున్నప్పుడు ఇది అంత ఈజీ విషయం కాదని మనం అర్థం చేసుకోవాలి అది అంత సులభంగా దొరకదు దీక్ష అని అనుకోవడం వేరు పుస్తకాలు చదువుకోవడం వేరు దీక్ష గురువుల నుంచి దొరకడం వేరు అసలు దీక్ష అంటే ఏమిటి గురువు అంటే ఏమిటి అనేది అర్జునుడికే చేతకాలేదు అర్జునుడు మామూలు వ్యక్తి కాదు శివుడితో ఇంద్రుడితో యుద్ధం చేసి అందరి దగ్గర రకరకాల అస్త్రాలను తీసుకున్నాడు కృష్ణుడు కూడా పాండవులు వనవాసానికి వెళ్ళేటప్పుడు చెప్పాడు మీరు పన్నెండు సంవత్సరాలు అడవుల్లో ఉండబోతున్నారు దాన్ని సాధనగా ఉపయోగించుకోండి మంచిది అని అంత చేసిన అర్జునుడికి గురువు అన్నది తెలియదు ఇంకా మహాభారతంలో గురువుల గురించి మాట విన్నారా రామాయణంలో రాముడికి లక్ష్మణుడికి ఓ విశ్వామిత్రుడు కనిపించాడు ఇంకా ఎక్కడా గురువుల గురించి వినలేదు అప్పుడే లేదంటే ఇంక ఈ కలియుగంలో గురువు ఎక్కడ ఉంటాడు ఇది ముందు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి మనం గురువు గురించి చెప్పుకోవాలంటే రామాయణంలో ఓ సమయంలో ఓ విశ్వామిత్రుడు కనిపించాడు ఆ తర్వాత రామాయణంలో ఎక్కడ కనిపించడు త్రేతాయుగంలో గురువు లేడు సరే ద్వాపర యుగంలో అర్జునుడు మొదటిసారి చూస్తాడు మనకి అనేక మంది గురువులు ఉన్నారు అనుకుంటున్నాం కానీ వాళ్ళు సిద్ధాంతం గురించి చెబుతున్నారు దయచేసి అపార్థం చేసుకోకండి ఇక్కడ పాయింట్ అర్థం చేసుకోవాలి దీక్ష గురించి మనం మాట్లాడుతున్నాం థియరీ నేర్చుకోండి తప్పు లేదు కానీ గురువు అంత సులభంగా దొరకడు గురువు దొరికాక కదా దీక్ష ఇంకా గురువు దీక్ష ఇవ్వాలంటే చాలా కష్టం చేతనత్వం గురించి మీకు ఏమైనా తెలుసా చేతనత్వం గురించి మనకి ఏమీ తెలియదు అది తెలుసుకుంటేనే సరిపోదు దాని గురించి వివరంగా విస్తారంగా తెలుసుకున్న తర్వాత మీరు చేయవలసింది గురించి చెప్పింది చేయడమే యుద్ధంలో చెప్పింది చేయడానికి వచ్చాడు అర్జునుడు శ్రీకృష్ణుడు లాంటి అతడు పక్కన ఉండి హనుమంతుడి పైన ఉంటేనే అర్జునుడు యుద్ధం చేయడానికి చాలా కష్టపడ్డాడు అంతా గందరగోళం ఏం చేయాలో అని ఏదో మాట ఇస్తూ ఉంటాడు జయత్రథుడిని ఈ రోజు చంపేస్తాను లేకపోతే నేను చచ్చిపోతాను ఎందుకు అంటే అభిమన్యుడిని చంపాడని ఈ విషయం ముందు కృష్ణుడిని అడగలేదు కానీ శపథం చేసేసాడు దాన్ని కరెక్ట్ చేయడానికి కృష్ణుడు చాలా ఇబ్బంది పడ్డాడు అంటే మన నోటికొచ్చిన మాటలు మనం అనేస్తూ ఉంటాం గురువు మీకోసం మ్యాజిక్స్ అన్నీ చేయాలా అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవాలి అసలు గురువు గురించి మనకేం తెలుసు మీరు ఇది అర్థం చేసుకుంటే మీకు అసలు అక్కడే దీక్ష ప్రారంభం అయిపోతుంది మనకు అసలు చేతనత్వం అంటే ఏమిటో తెలియదు కేవలం భౌతిక శరీరంలో జీవిస్తున్నావు అంతే అక్కడ కూడా శరీరానికి కావలసిన విధంగా జీవించడం లేదు అందుకే ముప్పై ముప్పై ఐదు సంవత్సరాలకే రోగాలు వస్తున్నాయి నువ్వు ఎలా ఉండాలి అంటే గురువు చెప్పినట్లు వినాలి గురువు ఒక్కసారే చెబుతాడు రెండోసారి చెప్పడు గురువుకి అంత టైం లేదు విషయాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోండి నిజమైన గురువు మీకు అంత సులభంగా దొరకడు అసలు మీ దగ్గరకు రాడు ఎందుకు రాడు అంటే మనం అడిగేది మన కోరికల లిస్ట్ అది పెద్ద లిస్ట్ అది అందమైన పెళ్ళం కావాలి నాకు స్వర్గం నుంచి ఊర్వశి మేనకా రంభ కావాలి దానికోసం ఏ మంత్ర సాధన చేయాలి ఇటువంటి కోరికలు చాలా ఉంటాయి మీ కోరికలన్నీ తీరడానికి గురువుని అడుక్కోలా చాలామంది చాలా చాలా సాధనలు మొదలు పెడతారు పుస్తకాలు చదువు ఎవరో చెప్పింది వినో మొదలు పెడతారు చేసుకోండి ఇది తప్పు అని అనడం లేదు కానీ దానితో మనం గురువు వరకు వెళ్ళం చేసుకుంటూ ఉంటే ఎప్పుడో పర్వాలేదులే చెప్పింది వింటారు అన్నప్పుడు గురువు చెబుతాడు గురువు దొరకాలి అంటే నీ గురువు ఎవరో నీకు తెలియదు అందుకే కబీర్ చెప్పింది ఎప్పుడూ గుర్తొస్తుంది గురు గోవింద దోనో కడే కాకే లఘు పాయే బలిహరి గురు ఆపనో గోవిందు దియో బతాయే గురువు గోవిందుడు ఇద్దరూ వచ్చారు ఇంటికి ఒకరోజు అర్ధరాత్రి తలుపు తెరిచి ఎవరికి దండం పెట్టాలి గురువు కాక గోవిందుడికా అసలు గోవిందుడు ఎవరో నాకు తెలిస్తేనేగా గురువు చెప్తే తెలుస్తుంది గోవిందుడు ఎవరో అనేది అది తెలుసుకోకుండా అసలు గురువు దొరకడు